ఫ్రెండ్స్ నేను మీ కౌశిక్ని ఈరోజు నేను మీకు జగనన్న ట్యాబ్ ఇచ్చినారు కదా ఆ ట్యాబ్లో అందరికీ బ్లూ స్క్రీన్ అనేది పడిపోయింది కాబట్టి అందులో ఇంకా వైట్ స్క్రీన్కి ఎలా తీయాలో నేను ఈరోజు నేర్పిస్తాను ఈజీ ఫ్రెండ్స్ ఫస్ట్ మనం రీస్టార్ట్ చేసుకున్నాం అంటే ఎలాగో సెట్టింగ్స్ ఓపెన్ చేస్తాం కదా సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఫుల్ పైనకి స్క్రాల్ చేస్తున్నారంటే ఇక్కడ ఉంటుంది చూసారా సాఫ్ట్వేర్ అండ్ అప్డేట్ చేయాలి దానికి ముందు మీరు ఇంటర్నెట్ కనెక్ట్ చేసుకున్నారంటే ఇంటర్నెట్ కనెక్ట్ చేస్తారు సాఫ్ట్వేర్ అండ్ అప్డేట్ పని క్లిక్ చేస్తున్నారంటే దానికి ముందు ఇక్కడ ఆటో వైఫై ఉంది కదా దీన్ని ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆన్ చేసిన తర్వాత సాఫ్ట్వేర్ అప్డేట్ చేసేయండి అప్డేట్ చేసిన తర్వాత నైట్ అంతా స్విచ్ ఆఫ్లో పెట్టేయండి ఫ్రెండ్స్ ట్యాబ్లెట్ని ఒకసారి ఈ ట్యాబ్లెట్ అప్డేట్ అయితేనే అదే రీస్టార్ట్ అయిపోతుంది దాని తర్వాత స్విచ్ ఆఫ్లో పెట్టేసి తర్వాత పొద్దున్నే ఆన్ చేసుకొని మార్నింగ్ డిస్ప్లేలోకి వచ్చేసి డిస్ప్లేలో ఇంకా ఇక్కడ నావిగేషన్ బార్ మీకు సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే ఇక్కడ టాస్క్ బార్ వస్తుంది దీంతో బటన్స్ మళ్ళీ స్వైప్స్ ఉంటుంది స్వైప్ పెట్టుకోండి తర్వాత మీరు వెళ్ళేసి యాప్స్లో వెళ్ళేసి ఇక్కడ చూసి డిఫిల్ట్ యాప్స్ ఉంది కదా దానిపైన ట్యాప్ చేయండి నాకైతే నేను సాఫ్ట్వేర్ అప్డేట్ చేసిన నాకైతే ప్రాబ్లం లేదు ఇక్కడ వన్ న్యూ హోమ్ అని ఉంటుంది దీనిపైన క్లిక్ చేస్తేనే ఇక్కడ స్వైప్ చేయండి ఫ్రెండ్స్ స్వైప్ చేస్తేనే ఇలా వచ్చేస్తుంది మీకు ఇలానే మీరు వచ్చేసిన మళ్ళీ ఆఫ్ చేసి స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేసి ఇలా 3 టైమ్స్ చేసినంటే మీకు పర్మనెంట్గా ఉండిపోతుంది ఓకేనా ఇప్పుడు చూడొచ్చు నాకు ఏ యాప్ కావాలన్నా ఓపెన్ అవుతుంది ఇది సెట్టింగ్స్ ఇది మీకు ఈ 2 యాప్స్ ఎలా పెట్టుకోవాలో నేను వీడియో సెండ్ చేస్తాను మీకు ఒకవేళ తెలిసింటే ఓకే తెలియకుంటే కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా వీడియో అయితే పెడతాను ఫ్రెండ్స్ మనకేమైందంటే యాప్స్ అనేవి బ్లాక్ అయిపోయినాయి కాబట్టి నేను కొత్త ఫైల్స్ డౌన్లోడ్ చేసి నేను చూడొచ్చు ఈ ఫైల్స్ డౌన్లోడ్ చేసి కూడా నేను వీడియో ఖచ్చితంగా పెడతాను ఓకే కాబట్టి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి వీడియో ఫ్రెండ్స్కి ఎవరికైనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్